हाय हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। मीरु चूस्तुन्नारु राजेश मार्टिन प्रोफेशन चैनल। गाइस ई रोजु मन चैनल टॉपिक वच्चेसी कोनी इंपॉर्टेंट अयिनटुवंटि इयर्स नी नेर्चुकुन्नामु। ओके, एग्जाम पॉइंट ऑफ व्यू लो वच्चेटुवंटि इंपॉर्टेंट संवत्सरालनि मनं इप्पुडु नेर्चुकुंदाम। गाइस मीरु गनुक मन चैनल नी फस्ट टाइम चूस्तुंटे खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि, एंदुकंटे इंपॉर्टेंट क्लास अंड बिट्स मी कोसम नेनु अप्लोड चेस्तुंटानु। सो అందరికంటే నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, సో గైస్ ఇంపార్టెంట్ ఇయర్స్ ని నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను। ఓకే, లెట్స్ చెక్ నో టాపిక్ లోకి వెళ్ళిపోదాం। లెట్స్ స్టార్ట్ నౌ। డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడింది? పద్దెనిమిది వందల ల్యాండ్ ఇంప్రూవ్మెంట్ లోన్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడింది? 1883। సో గైస్ అదే విధంగా అగ్రికల్చర్ లోన్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడింది అని చూసుకుంటే మనం 1884గా చెప్పుకోవచ్చు। ఓకే, సో అదే విధంగా గైస్ చూసుకుంటే మనం ఫెడరిక్ నికల్సన్ నియమించినటువంటి సంవత్సరం ఏంటి, అంటే ఫెడరిక్ నికల్సన్ ని నియమించినటువంటి సంవత్సరం ఏంటి అని అడుగుతున్నారు, 1892గా చెప్పుకోవచ్చు। ఇండియన్ ఫెమయిన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? సో 1901గా చెప్పుకోవచ్చు। అదేవిధంగా చూసుకుంటే మొట్టమొదటి సహకార రుణ సంస్థల చట్టం అనేది ఎప్పుడు ఏర్పడింది? 1904। రెండవ సహకార సంస్థ చట్టం అనేది ఎప్పుడు ఏర్పడింది? సో గైస్ 1912గా మనం సాధారణంగా చెప్పుకోవచ్చు। అదేవిధంగా చూసుకుంటే మనం సర్ ఎడ్వర్డ్ మెక్లాగన్ కమిటీ సంవత్సరం ఎప్పుడు? సో గైస్ చూద్దాం మనం, 1914గా చెప్పుకోవచ్చు। మెక్లాగన్ కమిటీ రిపోర్ట్ అనేది ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది? 1915గా చెప్పొచ్చు। సో చూసుకుంటే మరికొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ని, మోంటెస్ చల్మాస్ పోర్ట్ చట్టం అనేది ఎప్పుడు ఏర్పడింది? 1919। ఓకే, అదేవిధంగా చూస్తే ఇండియన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ పంజాబ్ మద్రాస్ బొంబాయి, పంజాబ్ మద్రాస్ అనేది 1925, బొంబాయి అయితే 1926గా చెప్పుకోవచ్చు। సో అదేవిధంగా మద్రాసు సహకార సంస్థ ఎప్పుడు ఏర్పడింది? మద్రాస్ సహకార సంస్థ అనేది 1932గా చెప్పుకోవచ్చు। గైస్ చూసుకుంటే మళ్ళీ మద్రాస్ సహకార భూమి తనఖా బ్యాంక్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతున్నారు, 1934గా మనం చెప్పుకోవచ్చు। సో అగ్రికల్చర్ ఫైనాన్షియల్ సబ్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1944గా చెప్పుకోవచ్చు। ఓకే, అదేవిధంగా కోఆపరేటివ్ ప్లానింగ్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1945, ఆర్జీ సరై అనే అతను కనుగొనబడడం జరిగింది। సో అదేవిధంగా చూద్దాము, ప్రణాళిక సంఘం అనేది ఎప్పుడు ఏర్పడింది? ప్రణాళిక సంఘం అనేది మనకి 1950లో ఏర్పడడం జరిగింది। సో గైస్ జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఏర్పడినటువంటి సంవత్సరం ఏమిటి? 1963గా చెప్పుకోవచ్చు। సో ఫ్రెండ్స్ అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏది? 1998 ఆగస్ట్ అని చెప్పుకోవచ్చు। ఓకే, 1998 ఆగస్ట్। అదేవిధంగా పంట బీమా పథకం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం, పంట బీమా అనేది ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏంటి? 1948గా చెప్పుకోవచ్చు। సో అదేవిధంగా పశువుల బీమా పథకం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏంటి? సో 1948గా చెప్పుకుంటాం మనం। గైస్ చూసారు కదా ఇవి ఈరోజు బిట్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్। నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సైన్ ఇన్, బై బై నౌ।